So what's up guys, this is your friend Sai Vinay Gunda. You are watching Sai Vinay Gunda YouTube channel. Suthi takkuva, content ekkuva. అండ్ బేసికలీ వాళ్ళ రైడ్ వచ్చేసి వాళ్ళ వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసి ఉంటారు. సో యాక్చువల్లీ ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డ్యామ్కి అయితే వెళ్తున్నా. అండ్ వెనకాల మన హిమాలయన్ ఉంది కదా, అది కూడా ఇవాళ రెస్ట్ తీసుకుంటుంది. అండ్ ఇవాళ మోటో బ్లాగ్ కూడా ఏం ఉండదు, ఎందుకంటే సో మన హెల్మెట్ పరిస్థితి మొత్తం ఇట్లా ఉందన్నమాట. నాది సెన కూడా ఊడిపోయింది, సో చాలా వరకు ఉంది హెల్మెట్ పైన. అండ్ బేసికలీ ఇంకా మనం మాట్లాడదాం, చాలా మంది మాట్లాడేది మాట్లాడదాం. అండ్ అంటే స్టార్ట్ అయ్యే ముందు ఇలా వర్షం అయితే పడ్డది, ఫుల్ వర్షం. అండ్ ఇది రీసెంట్గా మా కజిన్ తీసుకున్నాడు BS6 క్లాసిక్ 350, దానిపైన కూడా మనం రివ్యూ చేయొచ్చు, ఫుకట్ రివ్యూ. సో హ్యాపెన్స్ హ్యాపెన్స్. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యామిలీ, ఇదొకటి అదొకటి, వర్షం చాలా పడినుండే. సో ఇప్పుడు మరి రెయిన్ లేనర్ వేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న, ఎండ్ అయితే వెళ్ళింది సో అవసరం లేదు. వెళ్ళిపోదాం, స్టార్ట్ చేద్దాం తొందరగా వెళ్ళిపోదాం. పదండి 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 పదండి. సో గైస్ యాక్చువల్లీ స్టంట్ ఏంటంటే పోచంపాడు పైకి అయితే ఎక్కనియట్లేదంట, అంటే లైక్ అసలు ఎలౌ చేయట్లేదంట, గేట్స్ కూడా కనిపించవు బేసికలీ. సో అందుకని మేము ఏం చేసినామంటే ఇప్పుడు ఈ డ్యామ్కి రెండు గట్లు ఉంటాయి కదా, అంటే అటు సైడ్ ఒక ఊరు ఉంటుంది, ఇటు సైడ్ ఒక ఊరు ఉంటుంది కదా. సో ఇప్పుడు అటు సైడ్ ఏదైతే మెయిన్ పోచంపాడు అనే ఊరు ఉందో దాంట్లో నుంచి ఎంట్రన్స్ లేదని చెప్పి దాని పక్కన ఇంకొక ఊరు అయితే ఉంటుంది, మాదాపూర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మాదాపూర్. సో ఈ మాదాపూర్ అనే ఊరు నుంచి అయితే ఎంట్రన్స్ అవుతున్నాము. ఇక్కడ ఈ జంక్షన్ ఉందన్నమాట, ఆ జంక్షన్ నుంచి అలాగ వెళ్ళిపోతే ఆ ఊర్లోకి వెళ్ళిపోతే అయితే మీరు లైక్ డ్యామ్ని కొంచెం దగ్గర నుంచి చూడొచ్చు. వెళ్దాం పదండి, అందరు నన్నే చూస్తారు, వెళ్తాం. యాక్చువల్లీ రూట్ యూపీఎని కని చెప్పి మనోడు మళ్ళా రైడింగ్ స్టార్ట్ చేసిండు, పర్లేదు అమ్మ జర మెల్లగోని. సో సో ఎఫెక్ట్ ఇట్లా ఉంటుంది అన్నమాట, వాటర్ ఫ్లో ఫుల్ క్రేజీగా జరిగింది, రోడ్ పరిస్థితి ఇట్లుంది, క్రేజీ ఉంది. సో యాక్చువల్లీ ఇప్పుడే వెనకాల ఒక ఊరు పోయిందన్నమాట, సో ఆ ఊరు పేరు వచ్చేసి మాదాపూర్. మాదాపూర్ తర్వాత మళ్ళా మనకి జిల్లానుగా జిల్లానుగా ఆన్ అయింది. సో ఇది పాక్పట్ల అనే ఊరు, అక్కడ అంతా ఊరు ఉందన్నమాట. సో ఆ హైవే నుంచి మాదాపూర్, దాని తర్వాత పాక్పట్ల అనే రెండు ఊర్లు దాటిన తర్వాత అక్కడ కనిపిస్తున్నాయి వెనకాల గేట్స్. సో అక్కడ వెనకాల ఉన్నాయన్నమాట గేట్స్. అయితే ఇంత తొందరగా క్లోజ్ చేస్తారా గైస్ చెప్పండి. అసలు ఇది నాకు నిర్మాణ నుంచి 15 కిలోమీటర్లు ఉన్నాడు వచ్చేసరికి ఇంత ఇట్లా క్లోజ్ చేసేస్తే మీరు 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్ల నుంచి రావాలా అప్పుడు ఎట్లా మరి. చూడండి చెప్పండి వాళ్ళకి కొంచెం ఏంటిది. నాకు తెలిసి లైక్ లిటరలీ 10 ఇయర్స్ తర్వాత ఓపెన్ చేసేది గేట్. మనం 5th మేధారే అబ్బా, మేము 5th క్లాస్లో ఉన్నప్పుడు ఓపెన్ చేసిరు అంటే మళ్ళీ ఇప్పుడు అంటే నాది 10th అయిపోయే 5 ఇయర్స్ అయిపోతుంది, ఈజీగా 5 ఇయర్స్ అయిపోతుంది. ఇదో 5 ఇయర్స్ 10 ఇయర్స్. సో గైస్ వెనకాల మొత్తానికైతే బ్యారేజ్ అంటారు అనుకుంటా, లైక్ వాటర్ స్టాపేజ్ మనకి కట్ట వెనకాల ఉంది. వాటర్ స్టోరేజ్ చూసిరా ఒకసారి, క్రేజీ. సో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకొకటి జరిగింది ఇక్కడ, అసలు ఎవ్వరు ఉండరేమో అనుకున్నాం. బట్ చూసిరా కార్లు, చాలా కార్లు అయితే ఉన్నాయి, పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కిందికి వెళ్దాం, మోస్ట్లీ ఇటు సైడ్ నుంచి కిందికే తెలొస్తుంది, బట్ అక్కడ కిందికి వెళ్ళి చేద్దాం, బ్లాగ్ చేద్దాం, చూపిద్దాం మన ఓపెన్ ఉన్న గేట్ సైడ్ చూసా. అండ్ మా వాళ్ళ బండ్లు చూసిరా, ఇది కూడా నా లేపేయాలి, లేపేసి పోయిందిరా అని చెప్పాలి, క్రేజీ ఉంటుంది. సో యాక్చువల్లీ సీన్ ఏంటంటే లైక్ అటు సైడ్ మనకి అక్కడ స్టెప్స్ కూడా ఉంటాయి, లైక్ బట్ స్టెప్స్ కాకుండా అన్ఆఫీషియల్ వే ఇట్లయితే ఇప్పుడు ట్రావెల్ చేయాలి. సో అట్లా అటు సైడ్ అయితే ఫ్లో ఫుల్ ఉంది, మన వాళ్ళు ఆడ కింద ఎన్నో ఉన్నారు, పోయి ఆడ ఫిగర్ అవుట్ చేయాలి.
సో ఎప్పుడో గ్యాప్ వెళ్ళిపోతున్నావు దిగి జారుతుందిరా. సో గైస్ యాక్చువల్లీ ఇది అన్నమాట సీను. అట్లా అలా పైనుంచి అయితే వచ్చినాము. చాలా క్రేజీగా ఉంది, స్లిప్పరీగా ఉంది, మస్తు జారిపోతున్నాయి చెప్పులు ఇప్పేసిన. సో యాక్చువల్లీ సీన్ అది అన్నమాట. సో ఇట్లా దిగేసి యాక్చువల్లీ అదంతా స్టంట్ అన్నమాట. కిరణాల తమ్ముడు స్పాటెడ్ అవుట్, షాప్ లో చూసుకోకుండా బయట తిరుగుతుండు. సో యాక్చువల్లీ మా చెప్పిన లైక్ లిటరల్లీ మన ఫస్ట్ ఇయర్ హైదరాబాద్ తర్వాత మళ్ళా నిర్మల్కి వచ్చినాం అని చెప్పి మన వాళ్ళు క్లాస్మేట్స్ అన్నమాట. అరే యాక్చువల్ ఫోన్ చేద్దాం అనుకున్నారా బట్ అట్లా వచ్చేసినాం ఇక. రైట్ రైట్ బాయ్. మస్తు క్రేజీ క్రేజీ సౌండ్స్ వస్తున్నాయి, ఫుల్ క్రేజీ సౌండ్స్ వస్తున్నాయి. ఐఎమ్ నాట్ ష్యూర్ అసలు ఆడియో రికార్డ్ అవుతుందో రికార్డ్ అవుతలేదో కూడా తెలియదు, ఎందుకంటే మైక్ అయితే పెట్టిన కదా అందుకని. లైక్ మైక్ పెట్టినాక ఆడియో రికార్డ్ కాకపోవడం ఏంది అనుకోవచ్చా, బట్ అది మైక్ అడాప్టర్ కదా మనం యూజ్ చేసేది, అందుకని డౌట్లు అన్నమాట మనకి. గోపురం అంటే అంత నమ్మకం. సో ఇట్లా పోతున్నాం. సో గేట్ సైడ్ అక్కడ ఓపెన్ చేసారు. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎన్ని గేట్స్ ఓపెన్ ఉన్నాయి అనేది అయితే ఐడియా లేదు మనకి, బట్ స్టిల్ లెట్స్ ఫిగర్ అవుట్, ట్రై చేద్దాం. యాక్చువల్లీ చూడనీకి వచ్చిన వాళ్ళందరూ ఆ నేను వెనకాల ఆగిపోయారు, బట్ స్టిల్ ఏంటంటే మనకి డ్యామ్ యొక్క ఫ్రంట్ వ్యూ కావాలి కాబట్టి మనం ఏడుదాకానో లోపల దాకానే అయితే పోతున్నాం. ఏదో ట్రై చేస్తున్నాం, అక్కడ ట్రై చేసింది సక్సెస్ అవుతుందో కాదో చూద్దాం. సో అది అన్నమాట పరిస్థితి. సో మీరు నా హీరోయిక్ అండి. సో మీరు నా ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఏంటంటే బేసికల్లీ రాళ్ళ మీద బండరాళ్ళ మీద కూర్చున్న ఫోటోలు అయితే ఉంటాయి, బట్ ఆ రాళ్ళు ఆ బండరాళ్ళ లొకేషన్ ఏది అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ ఏ ప్లేస్ అయితే అప్పుడు రాళ్ళు బండరాళ్ళతో ఉండేనో ఇప్పుడు మొత్తం ఫుల్ ఫ్లెజ్ ఆఫ్ వాటర్తో అయితే ఉంది, క్రేజీ. ఇప్పుడు ఆ పాటికి పోదామన్నా పోలేము. ప్రజెంట్ ఓన్లీ 4 గేట్స్ ఓపెన్ ఉన్నాయంట, అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో 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 అని చెప్తారు. నాకు తెలిసి మళ్ళీ ఇప్పుడు గేట్స్ ఓపెన్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నైట్ టైంలో మొత్తం 40 గేట్స్ కూడా ఓపెన్ చేసేసారంట. సో 40 గేట్స్ అంటే ఇప్పుడు నేను నిల్చున్న ప్లేస్ కూడా లైక్ ఓపెన్ చేసినప్పుడు మొత్తం వాటర్తోని ఫ్లోలో ఉంటుంది. ఒక 2-3 ఫోటోలు కూడా దిగినాం, ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు మీరు. సో యాక్చువల్లీ మమ్మల్ని ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోండి 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 అని చెప్తారు, ఎందుకంటే ఇంకో 2 ఎక్స్ట్రా గేట్స్ అయితే వదిలేరు ఇప్పుడే. అంటే వాటర్ ఫ్లో అనేది ఎక్కువ అవుతుంది కావచ్చు మరి, ఎందుకని రెయిన్బో కూడా ఫామ్ అయింది, క్రేజీ ఉన్నా సార్. ఆడ నుంచి వీడికి ఎక్కేసరికి పరిస్థితి ఇదన్నమాట. అంటే దిగడం కన్నా ఎక్కడమే ఈజీగా ఉంది లైక్ టెక్నికల్లీ చూస్తే, బట్ స్టిల్ ఏంటంటే అలసిపోతున్నాం, మస్తు అలసిపోతున్నాం. అట్లా మొత్తం ఎక్కి
హైగా అయితే వచ్చేసిన దమ్ము డేంజర్ గా వస్తుంది. క్రేజీ ఉంది, చాలా క్రేజీ ఉంది. అండ్ ఇది ఎంట్రన్స్ ఆఫ్ డ్యామ్ అన్నమాట. అరే అరే షోయబ్ ఉదర్ సే లోగ్ హర్ రే క్యా ఉస్ డ్యామ్ కే ఊపర్ దిఖ్ రే లోగ్. సో గైస్ యాక్చువల్లీ ఏంటంటే ఈ వీడియో లైక్ నేను తొందరగా పెట్టేస్తున్నా, ఎందుకంటే ఇది ఒడిస్సా సిరీస్ ఇంకా కంప్లీట్ కాలే. ఒడిస్సాలో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఇంకా చాలా పెద్ద సిరీస్ ఒడిస్సా సిరీస్ అయితే మనది. బట్ ఇప్పుడు పోచంపాడు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా చూడాలనుకున్నా తొందరగా వచ్చి చూడాలి కాబట్టి ఈ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. సో ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నా, సో అప్లోడ్ చేసేస్తా. ఒడిస్సా సిరీస్ అయితే అట్లనే కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ ఈ యొక్క వీడియోకి మాత్రం నన్ను క్షమించండి.